क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT News चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। हैदराबाद सिटी पुलिस ने बीजेपी रुकने असेंबली टी राजा सिंह को चार शिम्बे को मुकर्रदा रामनवमी पर जुलूस निकालने की इजाजत देने से इनकार कर दिया। पुलिस ने रुकन असेंबली को मुतला किया कि उनकी इजाजत की दरख्वास्त मुस्तरद कर दी गई है। राजा सिंह ने 14 फरवरी को हैदराबाद कमिश्नर ऑफ पुलिस को एक दरख्वास्त दी थी। ताहम सीताराम बाग से दूसरा मरकजी जुलूस मामूल के मुताबिक श्री रामनवमी शोभा यात्रा कमेटी के जरिए निकाला जाएगा। तब्दीली पर रद्द अमल जाहिर करते हुए राजा सिंह ने कहा कि 2010 से वो श्री रामनवमी शोभा यात्रा निकाल रहा है और सिर्फ इस साल पुलिस ने नामालूम वजूहात की बिना पर इजाजत देने से इनकार कर दिया। राजा सिंह ने कहा, यह तवक्को की जा रही थी कि कांग्रेस हुकूमत के इख्तदार में आने के बाद वह हिंदू त्योहारों पर पाबंदियां लगाएंगे, ये कर्नाटक और कांग्रेस की हुकूमत वाली दीगर रियासतों में हुआ है। राजा सिंह ने कानून के खिलाफ जाते हुए कहा कि किसी भी कीमत पर शोभा यात्रा आकाशपुरी हनुमान मंदिर से शुरू होगी और इसे कोई नहीं रोक सकता। इससे यह जाहिर होता है कि राजा सिंह की नज़र में कानून और पुलिस की कोई अहमियत नहीं है और वो कानून के किसी फैसले की कदर नहीं करता। 9 o'clock की लोकल पुलिस वालू नाकु ఒక పేపర్ ఇచ్చారు। ఆ పేపర్ లో ఏముందంటే మీరు శ్రీరామనవమి శోభయాత్రకి ఏదో పర్మిషన్ పెట్టినారు కదా, దానికి మేము క్యాన్సిల్ చేస్తున్నామని ఇప్పుడు ఇప్పుడే నాకు ఒక పేపర్ ఇచ్చినారు పోలీస్ వాళ్ళు, కమిషనర్ గారు పంపించారు. నేను పర్మిషన్కి పెట్టి దాదాపు 40 to 45 days అయింది. ఇన్ని దినాలు ఏం చేస్తున్నారు కమిషనర్ గారు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఆ పర్మిషన్లో మీరు అంటున్నారు మేము ఒకటే శోభయాత్రకి పర్మిషన్ ఇస్తాం, అసలు ఒక శోభయాత్ర ఎక్కడి నుంచి వెళ్తుంది? 2010 నుంచి శోభయాత్ర మేము ప్రారంభం చేసినాం దుల్పేట్ నుంచి, రాణివంతిబాయ్ లోధభవన్ నుంచి, మన ఆకాశపురి టెంపుల్ నుంచి. మీరు అసలు ఎవరికి పర్మిషన్ ఇస్తున్నారు మాకైతే అర్థం అవుతలేదు. కానీ మేము అనుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే హిందువుల పైన పక్క పోలీస్ నుంచి దౌర్జన్యం అవుతుంది అని మేము అనుకున్నాం. ఎందుకంటే కర్ణాటకలో చూస్తున్నాము ఎక్కడెక్కడ కాంగ్రెస్ వేరే వేరే పార్టీ కలిసి ఉంది, కేరళలో మేము చూస్తున్నాము అక్కడ కూడా ఇట్లాంటి హిందూ ఫెస్టివల్ పైన కేసులు బుక్ చేసేది లోకల్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు. అదేవిధంగా కార్యక్రమం చేసే వాళ్ళపైన ఒత్తిడి తీసుకొని రావాలి, ఇల్లీగల్ గా కేసులు బుక్ చేయాలి, ఇది చాలా కాంగ్రెస్ గవర్నమెంట్ జరుగుతుంది, జరిగింది కూడా మేము చూస్తున్నాం, ఇది మాకు కొత్తది కాదు. ఎందుకంటే మేమప్పుడు నేను కార్పొరేటర్ ఉండే ఆ సమయంలో కూడా మన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు కూడా చాలా వరకు ఫేక్ కేసులు నాపైన బుక్ చేసినారు. అప్పుడు భయపడలే, ఇప్పుడేంది భయపడేది? నేను రేపు 12 గంటలకి శ్రీరామనవమి శోభయాత్ర నేను తీస్తున్నాను, ఆ శోభయాత్రకి ఎవరు కూడా ఆపలేరు, ఈ మాట గుర్తించండి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, హిందువుల పైన మీరు దౌర్జన్యం చేస్తే, హిందూ ఫెస్టివల్కి మీరు ఆపనికి ప్రయత్నం చేస్తే, గతంలో ముఖ్యమంత్రి పరిస్థితి ఏమైంది మీది కూడా అట్లనే అవుతుంది, యాద పెట్టుకోండి.